రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ పై మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో పాటు చంద్రబాబు సీఎం అవుతారని, తన కుమార్తె ఎమ్మెల్యేగా విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేటలోని అభయ శంకరుని ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల శ్రమ ఫలితమే రేపటి విజయశ్రీ విజయం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. మరి అందరికీ నమస్కారం. మా ప్రియతమ తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. గత నెల 13వ తారీఖున జరిగిన ఎన్నికలు ఈ రాష్ట్రంలో దౌర్జన్యానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు కనీ వినే ఎరుగిన రీతిలో మన నియోజకవర్గంలో 2,11,100 ఓట్లు ఈ పరిపాలనకు వ్యతిరేకంగా వేయడం కూడా జరిగింది. రాష్ట్రంలో ఒక సంక్షేమ కార్యక్రమం, ఒక శాంతియుత పరిపాలన కావాలని ప్రజలు కోరుకున్నారు, అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకున్నారు. అది ఎవరితో సాధ్యమయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పని ప్రజలు గుర్తించి, అటు నిరుద్యోగ యువత కానీ, ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ, మరి అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానీ, రైతాంగం కానీ, బడుగు బలహీన వర్గంలో కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనే సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకురాగలడు, అభివృద్ధి చేయగలడని చెప్పిన ఒక నమ్మకంతో భారీ సంఖ్యలో పోలింగ్ జరగడం జరిగింది. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పని ప్రతి ఒక్కరూ కూడా తెలియజేశారు. మరి నిన్న జరిగిన ఎగ్జిట్ పోల్స్ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పని ముక్త కంఠంగా అన్ని సర్వేలు చెప్తే 1-2 సర్వేలు మాత్రం వైసీపీకి అనుకూలంగా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కావాలని ఆ 2 సర్వేల్ని మేనేజ్ చేసి చెప్పించుకున్న దాఖలాలు ఉన్నాయే కానీ వాటికంత శాంటిటీ కానీ, వాటికంత ప్రాధాన్యత కూడా లేదని చెప్పని కూడా మేము తెలియజేస్తాం. ఏదేమైనా సూళ్లూరుపేట పట్టణంలో పెద్దలందరూ కానీ, ఓటర్ మహాశయులు అందరూ కూడా ఇక్కడ శాంతి కోరారు, దౌర్జన్యం దుర్మార్గానికి వ్యతిరేకంగా ఇక్కడ ఓటేశారు. మరి ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో, సూళ్లూరుపేట పట్టణంలో జరగని అసాంఘిక కార్యక్రమం అంటూ ఏమీ లేదు. గతంలో పెట్లెంగడసుబ్బయ్య గారు, పెద్దల పెట్లెంగడసుబ్బయ్య గారి నుంచి నా వరకు 2004 నేను ఎమ్మెల్యే అయినప్పటి వరకు కూడా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎలాంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించేవాళ్ళం కాదు. ఎక్కడో చిన్న చిన్న గొడవలు తప్పక బంగారు అమ్మించేది, రేషన్ బియ్యం అమ్మించేది, ఇసుకెత్తుకుపోయేది, ద్రావిలెత్తుకుపోయేది, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మేము చేపట్టాం. మరి ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరారు, చంద్రబాబు గారి నాయకత్వాన్ని ముక్త కంఠంతో బలపరిచారు. ఆ నేపథ్యంలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థిని డాక్టర్ నెలవల విజయశ్రీ గారు గెలవబోతున్న విషయం మనకందరూ కూడా తెలిసిందే. తప్పకుండా గెలుస్తుంది. ఇది సూళ్లూరుపేట నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులకి అంకితంగా చేయబోతా ఉంది డాక్టర్ విజయశ్రీ అని చెప్పని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వారి కష్టమే, వాళ్ళు చేసిన శ్రమే, వాళ్ళు చేసిన కఠోర దీక్ష వల్లనే ఈరోజు తెలుగుదేశం క్యాండిడేట్ సూళ్లూరుపేట నియోజకవర్గంలో గెలుస్తూ ఉంది.
మరి వారికి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులు సహకారంగా జనసేన నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు అందరూ కూడా సహకరించారు. తప్పకుండా ఇంకొక రోజే ఉండేది ఇంకా నా పార్టీ 8 అవర్సే. తప్పకుండా నెలవల విజయశ్రీ, డాక్టర్ నెలవల విజయశ్రీ అత్యధికంగా మీద అత్యంత కలుస్తుందని చెప్పని తెలియజేస్తూ, ఈ సందర్భంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ ఈశ్వర స్వామి జంబుకేశ్వర స్వామి అయ్యే స్వయంభూ విగ్రహాలు అవి చాలా ప్రతిష్ట, చాలా శక్తి కలిగిన విగ్రహాలు. గతంలో మా సోదరుడు కాకతోట రమేష్ గారు మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ ఆశీర్వాదం ఇప్పిస్తే ఆ రోజు మేము కోరుకున్నాం, మేము కష్టపడ్డాం, మాకు సీటు వచ్చేటట్టుగా చూడాలి స్వామి అంటే, మరి ఆయన ఆశీర్వాదం, మా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వలన లేదా మా తెలుగుదేశం నాయకుల ఆశీర్వాదం వల్ల ఏ విధంగా అయితేమి నా కుటుంబంలో నా కుమార్తెకి సీట్ రావడం, ఈరోజు గెలుపు దిశగా కూడా మేము ఉన్నాం. తప్పకుండా మరి ఆయన జంబుకేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో మేము తప్పకుండా గెలుస్తాం. తప్పకుండా నా కుమార్తె ఇక్కడ చిన్న గుడి నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఆయన అందరూ దర్శించేటట్టు కూడా ఏర్పాటు చేసే దానికి తప్పకుండా మేము మరి రమేష్ గారైతే అందరూ మా పెరుమాళ్ళ గారైతే అందరూ నాయకత్వంలో సతీష్ రెడ్డి గారైతే మేము అందరం కూడా కలిసి తప్పకుండా ఇక్కడ గుడి నిర్మాణం చేపడతామని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై చంద్రబాబు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.